Hello everyone, meer chustundi India's largest digital media network SumanTV. 49 hospital nundi manato paatu unnaru Dr Spoorthy. Namaste ma'am. Namaste. World's IVF day rabotundi kada. So dani gurinchi okasari brief istara ma'am. So ee 25th July World IVF Day celebrate chesukuntarandi worldwide. So World IVF Day sandarbhamga manam 25th July roju oka camp anedi start chestunamu. Okay. And danto paatu ikkada 49 lo ante Telugu rashtrallo modati saru first time RI witness system అనే ఒక టెక్నాలజీని లాంచ్ చేస్తున్నాం. ఓకే, సో నార్మల్గా ఐవీఎఫ్కి వెళ్ళేటప్పుడు చాలా మందికి భయం అవుతుంది. అది స్పర్మ్స్ ఎగ్స్ ఇచ్చినప్పుడు మనమే చేస్తారా ఏంటి అనేది చాలా డౌట్స్ ఉంటాయి. అది టెక్నికలీ ఇట్స్ నాట్ పాసిబుల్. అంటే మాన్యువల్గా చెక్ చేసుకుంటూ ఉంటాం. ఎవరైనా మాన్యువల్గా చెక్ చేస్తారు. పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ నేమ్ డబల్ చెక్ చేసుకొని వాళ్ళే పడుకున్నారా టేబుల్ మీద అనే చెక్ చేసుకుంటాం జనరల్గా. బట్ వెరీ లైట్ మాన్యువల్ ఎర్రర్ కూడా మిస్ చేయడానికి ఈ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అనేది యూజ్ అవుతుందండి. ఎలా అన్నాం? సో నార్మల్గా ఏంటంటే ఒక కపుల్ రాగానే వాళ్ళకి ఒక RFID కార్డ్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఆ ఐడి కార్డ్లో వాళ్ళకి వాళ్ళ డీటెయిల్స్తో పాటు వాళ్ళకి ఒక పర్సనల్ నంబర్ ఉంటుంది. అండ్ వాళ్ళు ఇప్పుడు తర్వాత ఆ ఐడి కార్డ్తో పాటు వాళ్ళు సపోజ్ హస్బెండ్ ఎప్పుడైనా శాంపుల్ ఇచ్చారు, లేదంటే వైఫ్కి ఎగ్స్ తీసాము, లేదంటే ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ఉన్నప్పుడు వాళ్ళ ఐడి కార్డ్ని ఫస్ట్ మనకు చూపిస్తారు. ఓకే, చూపించినప్పుడు మనం దాంతో ఒక చిప్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ ఆ చిప్ని వాళ్ళు ఏ ట్రే ఇప్పుడు మనం శాంపిల్ ఇచ్చినప్పుడు ఆ ట్రే ఆ కంటైనర్ ఉంటుంది కదా, దానికి ఆ చిప్ అనేది పేస్ట్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి శాంపిల్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఐడి కార్డ్ ఇచ్చినప్పుడు ఆ ఐడి కార్డ్లో ఇదేంటంటే బేసిక్లీ ఈ ఈ సిస్టమ్ అనేది రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ని ఐడెంటిఫై చేయడం అనమాట. ఓకే, సో ఆ చిప్లో నుంచి వచ్చే ఆ వేవ్స్ని ఐడెంటిఫై చేస్తాము. సో ఆ టర్మినల్లో పెట్టి ఆ శాంపిల్ ఎప్పుడైనా శాంపిల్ ఇచ్చినప్పుడు ఆ RF టర్మినల్లో పెట్టినప్పుడు మనం అది కంప్యూటర్లో లాగిన్ చేస్తాం. సో ఆ డీటెయిల్స్ అన్ని మనకి దానిలో కనిపిస్తాయి. సో ఆ పెట్టిన ఐడి కార్డు అండ్ ఇచ్చిన చిప్ ఆ రెండు ఒకటే అయితే మ్యాచ్ అయినట్టు చూపిస్తాయి. అండ్ ఒకవేళ రాంగ్ శాంపుల్ టర్మినల్లో పెట్టినప్పుడు అది రాంగ్ అనేది అలారం మోగుతుందండి. సో మాన్యువల్ ఎర్రర్ అసలు పాసిబులే అవ్వదు దీనివల్ల. అండ్ ఈ టెక్నాలజీ ద్వారా అసలు అటువంటి డౌట్ లేకుండా వాళ్ళు దే కెన్ గో హెడ్ విత్ ద ట్రీట్మెంట్స్ అండి. ఓకే, అంటే ఇది ప్రతి పేషెంట్ కి వర్తిస్తుందా? ఎవ్రీవన్ హస్ టు డు ఇట్? ఎవ్రీవన్ కి, అందరికీ ఇప్పుడు జస్ట్ IUI చేసినా కూడా చిన్న ట్రీట్మెంట్స్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఆ IUI ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఆ ఐడి కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి పేషెంట్కి ఎప్పుడు శాంపుల్ ఇచ్చినా కూడా వాళ్ళది అని కన్ఫర్మ్ చేసుకొని అంటే RI విట్నెస్ సిస్టమ్ ద్వారా మనం ముందుకెళ్తాం. ఇవన్నీ బ్రాంచెస్ లో 49 అన్ని బ్రాంచెస్ లో కూడా ఇది ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి. 25th రోజు క్యాంప్ స్టార్ట్ అవుతుంది. దాంతో పాటు ఈ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయడంతో పాటు ఒక ఫ్రీ కన్సల్టేషన్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ కి ఫ్రీ కన్సల్టేషన్ అండ్ ఒక ఫ్రీ స్కాన్ కూడా మనం ఒక 1 month చేస్తున్నామండి. ఓకే, త్రూ అవుట్ 1 month అది చేస్తున్నారు. ఓకే, వావ్. మ్యామ్ ఏ ప్లేసెస్ లో యూజ్ అవుతుంది ఇది? సో ఇప్పుడు మగవాళ్ళు చూసుకుంటే వాళ్ళు శాంపుల్ ఇచ్చినప్పుడు ఇన్సెమినేషన్కి కానివ్వండి, లేదంటే పికప్ టైంలో శాంపుల్ ఇచ్చినప్పుడు వాళ్ళ కంటైనర్ మీద అది యూజ్ చేస్తాము. అండ్ ఆ కంటైనర్ పక్కనే ఎంబ్రియో వాళ్ళ ఆండ్రాలజీ ల్యాబ్కి వెళ్ళి ఆ శాంపుల్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఐడి కార్డ్ కూడా ఇస్తారు. సో ఐడి కార్డు ఆ శాంపుల్ మీద ఆ చిప్ వాళ్ళ పర్టికులర్ ఏదైతే చిప్ ఉందో అది ఆ టర్మినల్లో పెట్టడం జరుగుతుంది. అండ్ మ్యాచ్ అయిందా లేదా అనేది చెక్ చేస్తామండి. అదొకటి. అండ్ పికప్ అప్పుడు కూడా ఇప్పుడు వైఫ్ తను ఓటీ ల్యాబ్ టేబుల్ మీద వెళ్ళి పడుకున్నప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఆ కార్డ్ ఏదైతే ఉందో వాళ్ళ చేతిలో కార్డు అది ఆ టెర్మినల్లో పెట్టడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు వాళ్ళకి పికప్ అయినప్పుడు ఏదైతే డిషెస్ కలెక్ట్ చేస్తామో ఆ డిషెస్ మీద కూడా వాళ్ళ పర్టికులర్ ఆ చిప్ అనేది ఉంటుంది. సో ఆ చిప్ మనం ఆ టర్మినల్ మీద పెట్టినప్పుడు ఇప్పుడు ఎగ్ స్పర్మ్స్ ఆ రోజు రెండు ఇస్తారు, హస్బెండ్ స్పర్మ్ ఇస్తారు, మనం ఎగ్ రిట్రీవ్ చేస్తాము. సో ఆ రెండు ఆ టర్మినల్ మీద పెట్టి చూస్తాం. సో ఆ చిప్ అనేది వాళ్ళు దాని నుంచి వచ్చే వేవ్స్ ని ఐడెంటిఫై చేస్తాం. వాళ్ళు వాళ్ళ నెంబర్ కి అది కనెక్ట్ అవుతుందా అనేది చెక్ చేసుకుంటాము. అండ్ ఇందాక చెప్పినట్టు ఒకవేళ కరెక్టే అయితే వాళ్ళకి ఆల్రెడీ మనకి సిస్టమ్ లో కనిపిస్తుంది, మ్యాచ్ అని ఇస్తుంది. దాంతో ఆ IVF ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తాం. ఒకవేళ రాంగ్ శాంపుల్ పొరపాటున వచ్చింది అంటే మాత్రం అది ఒక సౌండ్ వస్తుంది ఎర్రర్ అని చెప్పేసి. సో అప్పుడు అది యూజ్ చేయము. అండ్ దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఆ డిష్ మీద ఉండే ఆ వేవ్స్ అనేవి మనం ఆ ల్యాబ్ లో ఎక్కడ ఉన్నా కూడా దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో మల్టిపుల్ కేసెస్ అవుతున్నా కూడా అది మిస్ అవ్వడము, మిస్ప్లేస్ అవ్వడం అనే ఛాన్స్ అయితే అసలు ఉండదండి. ఎట్ ద సేమ్ టైం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అప్పుడు కూడా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు పేషెంట్ మళ్ళీ వస్తుంది, ఆల్రెడీ వాళ్ళ ఎంబ్రియోస్ ఫ్రీజ్ అయి ఉంటాయి. ఆ ఫ్రీజ్ అయిన ఎంబ్రియోస్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు దీంతో. అండ్ ఆల్సో మనము ఎంబ్రియోస్ బయటికి తీసినప్పుడు థా చేసినప్పుడు ట్రాన్స్ఫర్ చేసే ముందు మళ్ళీ ఆ చిప్తోని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. వాళ్ళదే అని కన్ఫర్మ్ అయి వచ్చినప్పుడు మాత్రమే దానికి మనం నెక్స్ట్ ట్రాన్స్ఫర్కి అనేది వెళ్తాం. ఓకే, సో నేను ఫస్ట్ టైం వింటున్నాను మ్యామ్. ఇంతకుముందు ఈ టెక్నాలజీ ఎక్కడైనా యూజ్ చేశారా? హౌ సక్సెస్ఫుల్ ఇట్ ఈస్? So, basically a manual error, a chinna error anedi kuda correct cheyadaniki asalu possible undadu, but adu kuda correct cheyadaniki asalu atvanti errors anevi lekunda manamu ee technology nane use chestamu, and idi Telugu rashtrallo first time use chestunnamandi mana 49 lo. So evanna chinna chinna doubts undi adi vaalde naan chaala doubts vastayi alanti vaalu nirbhayanga mundukellochindi IVF ki ee process dwara. All right ma'am, thank you so much for that valuable information.